అది మట్టి మనుషుల పోరాటం, దొరతనాన్ని సమాధి చేసిన సాయుధ సమరం. భూమి కోసం, భక్తి కోసం దాస్య శృంఖలాలను తుత్తునీయలు చేయడానికి సామాన్యుడు గర్జించిన పూర్వ సన్నివేశం. మనిషిని మనిషిగా గౌరవించే సంస్కృతిని స్వప్నించిన జనం నడిపించిన విప్లవం అది. బాంచందొర కాల్ముక్తా అన్న గొంతుకలే గొడ్డలి పట్టి భూస్వామ దొరతనపు పునాదులను కదిలించిన సందర్భం అది. ప్రపంచ చరిత్రలో చెరగని అధ్యాయం అదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. తెలంగాణ విమోచన దినం సందర్భంగా స్పెషల్ ఫోకస్. దొరాబాంచనంటూ చేతులెత్తి మొక్కిన చేతుల పిడికిలు బిగించాయి. రజాకర్ల అరాచకాన్ని ఎదిరించడం కోసం దొరికిన ప్రతి వస్తువును ఆయుధంగా చేసుకొని చేసిన పోరాటం ఇప్పటికీ స్ఫూర్తినిస్తుంది. పరకాల బైరానపల్లిలో జరిగిన పోరాట పటిమ ఏంటి? అప్పటి వీరయోధుల గాథేంటి? సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం. భూమి కోసం, భక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఈ పోరాటాన్ని రాజకీయ విశ్వాసాలను అనుసరించి రకరకాలుగా స్మరించుకుంటారు. కానీ ఏ పేరుతో పిలిచినా ఇది ప్రపంచ పోరాట చరిత్రలోనే తెలుగు తేజాన్ని రక్తాక్షరాలతో లిఖించిన వీరఘట్టమనేది మాత్రం వాస్తవం. ప్రపంచ విప్లవోద్యమ ప్రస్థానంలో చెరగని నెత్తుటి చరిత్ర వీర తెలంగాణ సాయుధ పోరాటం. సెప్టెంబర్ 17 మట్టి మనిషిని సాయుధుణ్ణి చేసిన పోరాట సందర్భం. తరతరాల బూజును, బానిసత్వ పాలనను అంతం చేసిన అద్భుత చరిత్ర. ఎందరో బిడ్డల ఉసురు పోసుకుని జన్మ జన్మాల బూజుగా మారి సామాన్యుల బతుకులతో నెత్తుటి ఆట ఆడిన నిజాం రాజు దుమ్ము దులిపిన చైతన్య కెరటం తెలంగాణ సాయుధ పోరాటం. అమరత్వం రమణీయమైంది. అది కాలాన్ని కౌగిలించుకుని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేసింది. అవును, ఈ మట్టిని తాకండి, ఈ గాలి పీల్చండి, ఉత్తుంగ తరంగ మహోద్రేకం నరనరాన పొంగుతుంది, లావాల రక్తం కొత కొత ఉడుకుతుంది. ఈ మట్టికో చరిత్రుంది, ఇక్కడి చెట్టుకి పుట్టకి ఓ కథుంది. నిర్బంధం, గొడ్డు చాకిరి, బానిసత్వం, దీనత్వం, భూస్వాముల క్రూరత్వం, ఈ కాలంలో నిజాం పాలనలోని అనేక పల్లెల్లో ఇవే దృశ్యాలు. పండే పంట మీద హక్కులేదు, పీల్చే గాలి మీద హక్కులేదు, చదివే హక్కులేదు. దోపిడీ శక్తుల రాజ్యంలో అసలు బతుకే వారిది కాదు. భూస్వాముల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడ్డ బతుకులవి. ఇలాంటి దారుణాలను చూస్తూ గుండెలు మండిన ఎందరో సామాన్యులు పోరాట పంథాలో ముందుకు దూకారు, ప్రాణాలనే త్యాగం చేశారు. ఆ త్యాగాల ఫలితంగానే రాచరికం అంతమైంది. ఆ తరువాతి పరిణామాల్లో స్వతంత్ర భారతావనిలో హైదరాబాద్ ఏకమైంది. మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. త్రివర్ణ పతాకం దేశమంతా రెపరెపలాడింది. కానీ నిజాం రాజ్యం మాత్రం చీకటిలోనే ఉంది. ఆ పీడ నుండి బయటపడడానికి, నిరంకుశ పాలన నుండి స్వేచ్ఛావాయువులు పీల్చడానికి వీర తెలంగాణ ఆయుధాన్ని ధరించింది. దిక్కు దిక్కులా గర్జించింది. నాటి తెలంగాణ ఒక అగ్నిగుండం. పౌర హక్కుల్లేవు, నిర్బంధాలు చాలా ఎక్కువ. జమీందార్, పటేల్, పట్వారీల రాజ్యమది. జాగీర్దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సామాన్య ప్రజానీకంలో పోరాటాలు ఉవ్వెత్తిరగసిపడుతున్నాయి. పాయలుగా సాగుతున్న పోరాటాలన్నీ ఏకమై వ్యవస్థను అణిచిపెట్టిన నిరంకుశత్వాన్ని పెకిలించే ప్రయత్నాల కాలమది. ఊరు వచ్చిన పైన ఆడలు నోబాదు, మొగలు నోబాదు, ఒత్తునే ఉన్నారు. ఇక నూకొచ్చు ఇగో ఈడగా ఆడగో చంపుతా అంటే పని రక్తం అంతా ఇటు ఆవిడ వారింది. ఇటు ఇటు రక్తం అంతా వారింది వాళ్ళు. అదే ఇంట్లో ఇల్లు కట్టిన వాళ్ళకు గోడలు అందులో గుంజుకుపోయి వేసినారు. ఫీన్ గల వేసినారు. ఎత్తే మా నాయన అక్కడ చచ్చిపోయిండు. ఆ ఊరవతల మా నాయన, మా నాన్న చచ్చిపోయిండు. హైదరాబాద్ సంస్థానంలో హేయమైన దోపిడీ సాగుతోంది. దీనికి ముఖ్య కారణం పటేల్, పట్వారీ, జమీందారీ వ్యవస్థలు. వాటికి దన్నుగా నిలిచిన నిజాం నవాబులు నిజాం విధించే పన్నుల్ని దేశ్ముఖ్లు, దేశ్పాండేలు వసూలు చేసేవారు. ఈ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వారు చేసిన ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. భూమి శిస్తు వసూల్లో అనేక అక్రమాలు. పండించే పంటలో సగం కంటే ఎక్కువ శిస్తు కింద జమ చేసుకునేవారు. పన్నులు చెల్లించకపోతే భూమిని గుంజుకునేవారు. ఇక కౌలు రైతుల కష్టాలు అంతా ఇంతా కాదు. కౌలు వసూలు కోసం చిత్రహింసలు, ప్రపంచంలో ఎక్కడా లేని పన్నులు, దొరల ఇంట్లో పుట్టుక, చావు, మరే వేడుక జరిగినా బడుగు జీవులు పన్ను కట్టాల్సిందే. ఒకరోజు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యి ఊరవుతలన్నీ మొత్తం కీకారుణ్యం. అప్పుడు చెట్లన్నీ గుట్టలేదు, చెట్లన్నీ ఉన్నాయి. చెట్టల ఆకుపచ్చ డ్రెస్సులు వేసుకొని ఆ డ్రెస్సుల మీద వృక్షాల మీద ఉండి
మా యొక్క గ్రామం మీదకి రైఫలు బాంబులు తోటాలు పెట్టి కొడుతుంటే ఆ నీళ్ళల పడి చల్లగా సీ సయమంటుంటే మేము ట్రైనింగ్ పొందినలా మా కాలంలో కాబట్టి మాకే తెలుసు కానీ ప్రజలకు మాత్రం ఎవరికి తెలియదు కాబట్టి ప్రజలను మీరు రక్షణ కొరకు ప్రజలకు చెప్పుకుంటూ మీరు అందరూ ఉండండి బురుజు దగ్గర మీరు అక్కడ పోకండి వాళ్ళు ఇట్లా తుపాకులతోటి బాంబులతోటి కొడుతుండ్రు చచ్చిపోతారని వాళ్ళకి చెప్పి రక్షణ చేసుకుంటూ ఉండి ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 8 గంటల దాకా పోరాడి చేస్తే ఆ రోజు మాత్రం మన వాళ్ళు ఒక ఆయన చనిపోయాడు ఇద్దరికి మాత్రం దెబ్బలు తాకినాయి. ఈ పనుల దోపిడీతో పాటు మరో దుర్మార్గం వెట్టి చాకిరీ. గ్రామంలోని అన్ని కులాల వారు దొరలకు పెత్తందారులకు భూస్వాములకు ఉచితంగా సేవ చేయాల్సిందే. చాకలి మంగలి కమ్మరి కుమ్మరి అన్ని కులాల వాళ్ళు దొరల అవసరాలు ఉచితంగా తీర్చాల్సిందే. పాలు పండ్లు పచ్చళ్ళు కూరగాయలు వ్యవసాయ పనిముట్లు అన్నీ ఉచితమే. అందుకే నాటి పాలకుడు నిజాం మీద కంటే కూడా స్థానిక భూస్వాములపైనే తెలంగాణ ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అదే అంతిమంగా పోరాటంగా మారింది, నిజాం పీఠాన్నే కూల్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 13 సెప్టెంబర్ 48 రోజుల ఇక్కడ మిలిటరీని దించిండు. అందులో భాగంగా మొట్టమొదటి వాళ్ళు జైళ్ళ మీద వెళ్ళి వాళ్ళని జైళ్ళలో ఉన్న విడిపించారు. మరి పరకాలకు కూడా వచ్చింది. ఇప్పుడు గ్రీన్ మార్కెట్ ఏరియాలో మిలిటరీ దిగింది మాకు తెలుసు. ఇక్కడ ఉండే రజాకార్లను ఆగడాల దేశంలో పట్టుకున్నారు, అరెస్ట్ చేసిన అది కూడా తెలుసు. 13, 14, 15, 16 నాలుగు రోజులు ఈ కార్యక్రమం జరిగిన మీదట విదిన్ నైజాం ఇది కాశ్మీర్ అజం వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి పాకిస్తాన్ పోయాడు. నైజాం నవాబ్ విధిలేని పరిస్థితిలో తన యొక్క రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్టుగా 17 సెప్టెంబర్ నాడు సంతకం పెట్టి ఇవ్వటం జరిగింది. అధికారం అహంకారం కలిస్తే అణచివేత, దొరతనం రాజరికం పెనవేసుకుంటే ప్రజలకు మిగిలేది బానిసత్వం. ప్రశ్నించిన గొంతుకలు ఎదురు తిరిగిన పిడికిళ్ళు, రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం, రగిలిన రైతు కదిలిన సామాన్యుడు ఆధిపత్య వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించేశారు. ప్రపంచ విప్లవాలకు కొత్త పాఠాలు నేర్పించారు. అదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంగా చరిత్ర పేజీలను ఎరుపెక్కించింది. 1947 ఆగస్టు 15 దేశమంతా స్వాతంత్ర సంబరాల్లో ఊగిపోతోంది. త్రివర్ణ పతాకం వినువీధుల్లో ఎగురుతోంది. కానీ నిజాం పాలనలో తరతరాల దోపిడీ గురైన తెలంగాణ పల్లెలు స్వేచ్ఛ కోసం అలమటిస్తున్నాయి, అర్రులు చాస్తున్నాయి. దేశ్ముఖులు రజాకార్లు భూస్వాములు అమాయక నిరుపేదల్ని బానిసలుగా మార్చి జలగల్లా పీల్చుకుతిన్నారు. వరంగల్ జిల్లా జనగామ తాలూకా జాగీర్దారు విసునూరు రామచంద్రారెడ్డి ఆనాటి అకృత్యాలకు సాక్ష్యంగా నిలిచారు. పాలకుర్తికి చెందిన చాకలి ఐలమ్మ భూమిని లాక్కోవాలని ఆ రాక్షసుడి మూకలు పన్నాగం పన్నాయి. ఆ పన్నాగాన్ని ఊరు మొత్తం వ్యతిరేకించింది. విసునూరు దొరకు వ్యతిరేకంగా 1946 జులై 4 గ్రామస్తులంతా శాంతియుతంగా ప్రదర్శన జరిపారు. ఈ ఘటనలోనే దొడ్డి కొమరయ్య అమరుడయ్యాడు. ఈ ఉదంతం తెలంగాణ గ్రామాలు అన్నిటినీ కుదిపేసింది. నిజాంకు వ్యతిరేకంగా నిజాం తొత్తులకు వ్యతిరేకంగా పోరాటానికి సన్నద్ధమైంది. అన్న మా బాపు పొలం దుంతారు పైడిపల్లి మిట్టల్ల అక్కడున్న వాళ్ళు. నేను ఇంటికి పోతే మా అమ్మ భయపడి తలుపులు పెట్టుకుంటే సందిల్ నుంచి పోయి ఇంటర్గా బావి దగ్గర నుంచి మొత్తుకుంటే తలుపు తీసింది. ఆ ఇంట్లో పండుకొని ఉన్నా విపరీతమైన భీభత్సంగా చంపేసినారు. దాదాపు నాకు తెలిసిన వరకు అప్పుడే ఆ వయసు నాకు తెలిసినంత వరకు 40 మందిని చంపి పాతర పెట్టినరు అనేది అనుకున్నారు. చిన్నపిల్ల అని విన్నా చూసింది కాదు. ఆ ఒక్కడిని అయితే కన్నార చూసిన ఆయన మా ఇంట్లో పక్కనే వెంకటరామారావు పేరట్లనే చచ్చిపోయాడు. ఉగ్గుపాలతోనే ఉద్యమ పాఠాలు నేర్పిన పిల్లలతో ప్రతి పల్లె ఓ గెరిల్లా దళమైంది. పోరాడితే పోయేదేమీ లేదన్న కొత్త సిద్ధాంతం ఇచ్చిన బలంతో ప్రతి పలుకు విప్లవ గీతం పాడే గళమైంది. కార్చిచ్చులాగా వ్యాపిస్తున్న పోరాటం తెలంగాణలో ప్రతి అంగుళాన్ని యుద్ధరంగంగా మార్చింది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉవ్వెత్తిన ఎగసేలా చేసింది. ఊరువాడ ఏకమైంది, వాడవాడ లోకమైంది. నిజాం రక్కసి పాలనపై దండు కట్టి దండయాత్ర చేసింది. తెలంగాణ బానిస సంకెళ్లను తెంచడానికి ఎందరో వీరులు అమరులయ్యారు. ఓరుగల్లు నల్గొండ కరీంనగర్ ఖమ్మం జిల్లాల్లో ఉద్యమ కెరటాలు ఎగసిపడ్డాయి. నిజాం తాబేదారులైన రజాకార్లు జమీందారులు దేశ్ముఖుల దారుణాలకు దాష్టీకాలకు అనేక మంది తెలంగాణ యోధులు బలైపోయారు. 4,000 మంది అశువులు బాశారు. వరికోసిన చేతులు కత్తులు పట్టుకున్నాయి, అన్నం వండిన చేతులు బరిసెలు పట్టుకున్నాయి,
ప్రతి వస్తువు ఒక ఆయుధంగా మారింది. యువకులు మహిళలోని తేడా లేకుండా ప్రతి గ్రామానికి ఒక పోరాట చరిత్ర ఉంది. రజాకర్ల అరాచకాన్ని ఎదిరించిన ఊర్లకు ఊళ్ళు దహనమైన ఎక్కడా విరవకుండా పోరాటం చేశారు. బైరాన్పల్లిలో పరకాలలో ఉన్నటువంటి ఈ పోరాట స్ఫూర్తి నాటి తరానికే కాదు నేటి తరానికి ఒక స్ఫూర్తిగానే నిలుస్తుంది. వరంగల్ జిల్లాలో కడివెండి, పరకాల, భైరాన్పల్లి, కిలా వరంగల్తో పాటు చంద్రగిరి గుట్టలను ఆధారంగా చేసుకుని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిచింది. నిజాం ప్రభువు అడుగులకు మడుగులెత్తి తెలంగాణ ప్రజలను తమ పాదాల కింద నలిపివేసిన రజాకార్లను, దేశ్ముఖ్లను ఈ ప్రాంతం నుంచి తరిమేసేందుకు తొలితరం ఉద్యమంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షేక్ బంధకి, కిలా వరంగల్ మొగిలయ్య లాంటి వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ధీరులు. ఈ ఒక్క ఘటన చాలు నాటి దురాగతాలు కళ్లకు కట్టడానికి. చందాలివ్వమని ఖాసిం రజ్వీ సేన ఊళ్ళోకి ఎగబడింది. 500 మంది నిజాం సేనలు 1948 ఆగస్టు 27 భైరాన్ బురుజుకు కాపలా ఉన్న 40 ఆ బురుజుకే కట్టేసి వరుసగా కాల్చి చంపారు. జలియన్ వాలాబాగ్ ను తలపించేలా అనేక ఘటనలు నిజాం రాజ్యంలో జరిగాయి. వరంగల్ జిల్లా పరకాల, కరీంనగర్ జిల్లా మహమ్మదాపూర్, ఇలా ఎన్నో గ్రామాల్లో నిజాం తాబేర్లు రక్తపు టేర్లు పారించారు. కానీ పోరాటం అణిచివేతను ధిక్కరించింది. ఒకనాడు బందగీ రక్తంతో తడిసిన నేల కొమురయ్య త్యాగాన్ని స్మరించుకుంది. అగ్ని జ్వాలలతో ఆధిపత్య సంస్కృతిని కూకటి వేళ్లతో పెకిలించే శక్తిని కూడగట్టుకుంది. దున్నేవాడిదే భూమి, వెట్టి చాకరికి స్థానం లేదు, నినాదాలు మిన్నంటాయి, గుండెలు ప్రతీకార జ్వాలలతో ఉప్పొంగాయి. పోలీసు క్యాంపులపై దాడులు చేశారు. జమీందార్, పటేల్, పట్వారీల భూములు ఆక్రమించారు. 100 ఎకరాలను భూములు లేని పేదలకు పంచిపెట్టారు. 3000 గ్రామాల్లో పంచాయతీల ద్వారా ప్రజా పాలనకు బాటలు వేసిన కీర్తి ఆ ఉద్యమానికి అందింది. ఎందరో యోధుల బలిదానంతో ఈ విజయాలు తెలంగాణ ప్రజానీకానికి వరించాయి. 4000కు పైగా కమ్యూనిస్టులు, రైతు కూలీ నేతలు అసువులు బాసి అమరులయ్యారు. 10,000 మంది నిర్బంధాలతో జైలు శిక్షలు అనుభవించారు. 50,000 మంది అనేక చిత్రహింసలు ఎదుర్కొన్నారు. 1000 సంఖ్యలో మహిళలపై ఘోరమైన అత్యాచారాలు సాగాయి. 3 నెలల కనుక మేము ఈ ఊళ్ళో పొయ్యి పెట్టలే, వంట చేయలే. ఇక 3 నెలల తర్వాత మిలిటరీ వచ్చింది. మిలిటరీ ఎవరు? ఆయన వల్లంభాయ్ పటేల్. మిలిటరీని పంపిస్తే ఈడ క్యాంప్ వేసి సుబేదారు, అవల్దారు, వాళ్ళ సైన్యం, వాళ్ళు ఒక 6 నెలల 7 ఏళ్ళది ఇక్కడ కాపులనే ఉన్నారు. 1948 సెప్టెంబర్ 17 నిజాం లొంగిపోయాడు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో కలిసిందే. తెలంగాణ సాయుధ పోరాటం 1946 1951 సాగింది. 1948 సెప్టెంబర్ 13 భారత ప్రభుత్వ సేనలు హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశించాయి. 17 నిజాం తన సంపదలను అంటిపెట్టుకోవడానికి, రాజభరణం పొందడానికి, తాను చేసిన అక్రమాలు ప్రశ్నించకుండా ఉండడానికి భారత ప్రభుత్వం నుండి లాభసాటి ఒప్పందం కుదుర్చుకుని షేర్వాణిలో సిద్ధంగా ఉంచుకున్న తెల్ల జెండా ఎగరేశాడు. నిజాం మూకలపై నిప్పులు కురిపించిన ధీరులు భైరాన్పల్లి పోరాట వీరులు. నిజాం సేనలను ఊరి పొలిమేరల్లోకి తరిమి తరిమి కొట్టిన సాహసం వారిది. కానీ నిజాం రజాకార్ల అకృత్యాలకు ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయారు. 1948 ఫిబ్రవరిలో 15 మందిని కాల్చి చంపారు. ఒకరిని సజీవ దహనం చేశారు. ఇప్పగూడెంలో 5 కాల్చేశారు. ఖిలా షాపురంలో ఒకరిని, నర్మెట్టలో ఒకరిని కాల్చి చంపారు. తిరుగుబాటుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది భైరాన్పల్లిలోని ఈ బురుజు. భైరాన్పల్లి గ్రామం చుట్టూ గోడ ఉండేది. గోడకు ఆనుకొని ఎత్తైన బురుజు గ్రామానికి రక్షణ వలయంగా ఉంది. ఈ బురుజుపై మందుగుండు సామాగ్రితో 2 వ్యక్తులు తుపాకులు పట్టుకుని 24 గంటలు కాపలాకాసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దానిపై నగారా మోగగానే భైరాన్పల్లి చుట్టుపక్కల ఉన్న వల్లంపట్ల, కూటిగల్, బెక్కల్, కొండాపూర్, లింగాపూర్, దూల్మిట్ట గ్రామాల ప్రజలు కొడవళ్ళు, గొడ్డళ్ళు, తుపాకులతో 15 నిమిషాల్లో పరిగెత్తుకుంటూ భైరాన్పల్లికి చేరుకునేవారు. 1948 ఆగస్టు 27 500 మంది రజాకార్లు ట్రక్కుల్లో జనగామ, సిద్దిపేట రోడ్డు మీదుగా భైరాన్పల్లిని చుట్టుముట్టారు. బురుజుపై నగారా మోగింది. సైనికులు పిరంగులతో వరుసగా 13 గుండ్లను పేల్చారు. గ్రామంలో అనేక చోట్ల నిప్పంటుకుంది. కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. బురుజుపై ఉన్న 2 యువకులు రజాకార్ల పిరంగి గుండ్లకు బలయ్యారు. నిజాం సైన్యం గ్రామంలోకి చొరబడింది. దొరికిన వారిని దొరికినట్టుగా బంధించారు. ఊరు చివర బురుజు వద్దకు యువకులను పట్టుకొని తీసుకొచ్చారు.
వారిని వరుసగా క్యూలో నిలబెట్టి కాల్ చేశారు. ఈ ఒక్కరోజే 92 మంది బైరాన్పల్లి వీరులు రజాకార్ల తూటాలకు ప్రాణాలు వదిలారు. నాటి దుర్మార్గానికి సాక్ష్యంగా బైరాన్పల్లి బురుజు నేటికి చెక్కు చెదరకుండా ఉంది. 1947 సెప్టెంబర్ 2 పరకాల హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో కలపాలని సాగిన స్వాతంత్ర పోరాటం పరకాలలో మరో జలియన్ వాలాబాగ్ ఘటనలా మారింది. 1947 సెప్టెంబర్ 2 జాతీయ జెండాను అప్పటి అమరవీరుల స్మారక మందిరంలో ఎగరేయడానికి వేలాది మంది ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు దేశభక్తులు. ఆ ప్రజానీకంపై నిజాం సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో 23 మంది అమరులయ్యారు. త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడానికి వేలాదిగా వివిధ గ్రామాల ప్రజలు చేరుకున్నారు. వీరిపై రజాకారులు విచక్షణారహితంగా కాల్పులు జరపడం, లాఠీచార్జ్ చేయడంతో క్షణాల్లో ఆ ప్రాంతం మరుభూమిగా మారింది. పరకాల మైదానంలో అమరుల రక్తపుటేరులు పారాయి. ఈ ఘటనలో 13 మంది పోరాట యోధులు అక్కడికక్కడే అమరులయ్యారు. బైరాన్పల్లి పరకాల నెత్తుటి గాథకు 7 దశాబ్దాలు దాటుతోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన అమరధామం, ఆనాటి యోధుల సజీవ శిల్పాలు, చెట్టుకు కట్టేసి చంపిన తీరు కళ్లకు కడుతుంది. స్మారక చిహ్నం చుట్టూ జాతీయ జెండా చేతబట్టిన 135 మంది స్త్రీ పురుషుల విగ్రహాలు నిర్మించారు. నరికిన శరీర భాగాలు, అవయవాలు, చిందిన రక్తం, ధారులుగా కారుతున్న రక్తం చూస్తే ఇక్కడే జరిగిన సంఘటనగా అనిపించేట్లు ఉంటుంది. భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉన్న ఈ కట్టడాలను పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. నవాప్రభు అరాచకాన్ని, రజాకర్ల దాష్టికాన్ని ఎదిరించిన బైరాన్పల్లి పరకాల సాక్షిభూతాలను ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదు. విలీనమా విమోచనమా అనే గొడవలో పడ్డ పాలకులు కాస్త వాటి సాక్షిభూతాలుగా నిలుస్తున్న అమరధామాన్ని కానీ బైరాన్పల్లిలోని బురుజును కానీ ఇప్పటికీ కాపాడిన దాఖలు లేవు. భవిష్యత్ తరాలకు అప్పటి పోరాట స్ఫూర్తిని తెలియాలంటే వీటి ఆనవాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అడుగులేస్తారని ఆశిద్దాం. విలీనము విమోచనాన్ని పక్కన పెడితే భవిష్యత్ తరాలకు తెలియాలంటే ఈ ఆనవాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరాన్ రాజు, తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్. నిజాం మూకలను అనేక సార్లు తరిమికొట్టిన గ్రామం వీరోచిత పోరాట కేంద్రం. నిజాం మూకల తూటాలకు, సైన్యం వికృత క్రీడలకు బలవుతూ అడుగడుగునా తన శౌర్యాన్ని చూపింది. నాటి తెలంగాణ బిడ్డల తిరుగుబాటుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది బైరాన్పల్లి బురుజు. ఒక్క మాటలో చెప్పాలంటే బైరాన్పల్లి పోరాట చరిత్ర మరువలేనిది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.